Hello friends, ఈరోజు నేను మీకు ఒక ఈజీ పన్నీర్ స్టార్టర్ చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ టైం కిడ్స్ కి స్నాక్స్ కింద ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఈజీగా స్టార్టర్ గా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ చెక్ ద రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. పన్నీర్ స్టార్టర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ ని చూపించిన విధంగా కట్ చేసుకోండి. క్యూబ్స్ కింద అన్ని ఈక్వల్ సైజెస్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది బయట కొన్న పన్నీరే, మీరు హోమ్ మేడ్ పన్నీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. అలాగే మిరియాల పొడి, జీలకర్ర పొడి 2 1/2 టేబుల్ స్పూన్, ఒక్కొక్క టీ స్పూన్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి మరీ పేస్ట్ లా కాదు, కొంచెం ఇలా కచ్చపచ్చగా నూరుకుంటే సరిపోతుంది. ఆరిగానో దొరుకుతుంది, అది 1 టీ స్పూన్. లేదా నేను ఇక్కడ పాస్తా మిక్స్ యూజ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. ముందుగా మనం చూపించిన పదార్థాలన్నింటినీ కూడా ఒక బౌల్ లో వేసుకొని బాగా కలుపుకోండి. టమాటో సాస్ వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది. మీకు ఇంకా కొంచెం స్వీట్ గా కావాలి అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ కొంచెం తీయగా, కొంచెం కారంగా, కొంచెం ఉప్పగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ ఉన్నప్పుడు ఈవినింగ్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకొని పెట్టేసేయచ్చు. పన్నీర్ ఎలాగో హెల్త్ కి మంచిది కాబట్టి, పిల్లలకి ఇస్తే ఇంకా బలము కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలా స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుని పేస్ట్, మరీ ఎక్కువ వాటర్ అయితే కొంచెం ముద్దగానే ఉండాలి పేస్ట్, మరీ పలచగా అవ్వకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ ని ప్రతి పన్నీర్ పీసెస్ కి కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. జస్ట్ పన్నీర్ కి స్లైట్ గా అప్లై చేస్తే సరిపోతుంది. మరి మనం మ్యారినేట్ చేస్తాం, ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఈ జ్యూసెస్ అంతా కూడా లోపల పన్నీర్ పీల్చుకునేస్తుంది. ఫాస్ట్ గానే మ్యారినేట్ అయిపోతుంది పన్నీర్. సో లైట్ గా అప్లై చేసుకొని కోట్ చేసుకొని 1/2 అవర్ మ్యారినేషన్ కి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్రిల్ ప్యాన్ ఉంటే మీరు గ్రిల్ ప్యాన్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ తవా ఉంటుంది కదా దానిపైన కూడా పెట్టుకోవచ్చు. దీనికి బటర్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని, బటర్ మెల్ట్ అయ్యాక పన్నీర్ పీసెస్ ని 2 సైడ్స్ కూడా మనం గ్రిల్ ప్యాన్ లో కొంచెం రోస్ట్ చేసుకుంటాం. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ ఒక్కొక్క సైడ్ 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ చేసినట్టయితే మీకు డ్రై అయిపోతుంది పన్నీర్. మనకి డ్రైగా కాదు, కొంచెం జ్యూసీగానే కావాలి కాబట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసైడ్ కుక్ అయిపోయింది, చూసారు కదా. మనకి గ్రిల్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బయట దొరికేటట్టు గ్రిల్డ్ పన్నీర్ కి ఎలా అయితే మార్క్స్ వస్తాయో సేమ్ అలాగే వస్తుంది. సో పిల్లలు కూడా చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడడానికి, అండ్ ఎంజాయ్ చేస్తారు. అందుకని గ్రిల్ ప్యాన్ యూజ్ చేసాము. ఇప్పుడు ఇలా బోత్ సైడ్స్, ఇంకో సైడ్ కూడా బాగా 5 మినిట్స్ కాల్చుకునేసి తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ పన్నీర్ స్టార్టర్. దీన్ని గ్రిల్డ్ పన్నీర్ అనొచ్చు, మీరు ఏమైనా అనొచ్చు. అంతే, సింపుల్ అండి అమ్మీ పన్నీర్ స్టార్టర్ రెడీ. చూడడానికి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.